గుత్తంకాయ కూర చాలా బాగుంది మా వారు ఏం చేసినా బాగా చేస్తారు రే పులవచారు చేస్తా చూడు అదిరిపోతుంది అలాగే టైప్ చేయాల్సిన లెటర్స్ ఇక్కడ పెట్టేనే ఇదిగో ఇక్కడ ఇక్కడ ఆ అంతా టైప్ చేశాను నా పని మీరు చేశారే ఎవరదైనా పనిగా మీ టేబుల్ లో పని ఎక్కువ నాకు తెలుసు లంచ్ అవర్ లో నేను కాలి కాస్త సహాయం చేశాను మరి మీరు లంచ్ కి వెళ్ళలేదా ఆ ఉదయం తిన్నానంటే రాత్రి వరకు మంచి నీళ్ళు కూడా ముట్టుకోను అది ఒట్టకం పోలేయను తెలుగులో ఒట్టకతిని ఏమంటారు క్యామెల్ క్యామెల్ ఉంటే ఆ అదే నేను ఒంటరి ఉంటే థాంక్స్ प्रेम कोशमें पड़ी पापम पशिवाड़ो अय्यो पाप पशिवाड़ो अय्यो पाप पशिवाड़ो अयो गोड़ अर्धरा पर्सनल मी पर्सनालिटी की पर्सनल विषय माटाड़ा अभी अर्धरा प्रेम दाने पड़ता अरे सपोटा पड़ मनमे पड़े कदा इपड़ेमटा भयपड़क सुहासिनी तो चपेयी ऐ लव यू बुद्धि लेकुंडा मात्लाडकु నాకు ఇలాంటప్పుడే సందేహం వస్తుంది బుద్ధి మీకు లేదా నాకు లేదా అని రెండు ఒకటే అనుకోండి ఒరే ప్రేమ పురాణం ఎత్తితే ఉన్న గౌరవం కాస్త పోతుంది పోనేండి ప్రేమ లేని గౌరవం దేనికి నీ బోడి సలహాలు వద్దు కాసేపు నిద్రపో ఆ నోరు రిప్పనిస్తే చాలు పెద్ద జీనియస్ లాగా ఉపన్యాసాలు ఇస్తాడు బుద్ధి లేని కాదు बुद्धि लेनी गाड़ी दा थैंक यू नेनु मी शिष्यने करा बुद्धि लेनी गाड़ी दे उरे गाने ओके चिन्ने रिक्वेस्ट एउटा चप्पो कस्ते गुर्रु कोटा कुंटा पड़ कुंटा रे इंत रात्रि वाली एमटा नवो ऊरंता उलिक पेलेस्तुंदे మరేం చేను ఇంత రాత్రి వేళ మా నాన్నగారు పెళ్లి ప్రస్తావన మొదలు పెట్టారు తప్పించుకొచ్చాను ఇక్కడికి పెళ్లి అంటే నీకు ఎందుకు అంత చిరాకు పెళ్లి అంటే ఏంటి పిల్లల్ని కంటానికి ఒక లైసెన్స్ అంతే కదా నాకొద్దు సార్ ఒంటరి జీవితానికి అర్థం లేదు నీ ఆసక్తి తగినవాణ్ణి చేసుకో అయ్యో బాబోయ్ అలాగైతే నేను అరే డజన్ పెళ్లిని చేసుకోవాలి నాకు రకరకాల ఆసక్తులు మీకు తెలుసు కదా పాటల ఆసక్తి బాలమురళి కృష్ణ చేసుకోవాలి కవితల ఆసక్తి సిసి గారిని చేసుకోవాలి సినిమా అంటే పిచ్చి అమితా బచ్చన్ చేసుకోవాలి క్రికెట్ అంటే వెర్రి గవస్కర్ ని చేసుకోవాలి ఆ తీలవుతుందా సార్ సార్ నాకు కే ఒక కోరిక హాయిగా సంగీతం వింటూ ఆ పడంగ టపా కట్టేయాలి టపా కట్టడానిక ఇక్కడికి వచ్చావు కాదు సంగీతం వింటానికి ఇదిగోండి సంగీతం అన్న ఇన్స్టెంట్ కాఫీయా శుభవంత వరాలి ఇన్స్టెంట్ గా కావాలి మార్నింగ్ ఏంటి ఇదంతా ఫ్లాస్క్ లో కాఫీ పూజ సామాన్లు ఈ రోజు విజయదశమి గుర్తుందా అసలే బ్రహ్మచారి బోల్డ్ వ్యాపకాలు గుర్తుంటుందో ఉండదో అని తీసుకొచ్చాను రాత్రి ఏం గదిలో చాలా సేపు లైట్ వెలుగుతోంది పాపం ఫ్లూట్ వాయిస్తుంటే పైన పడిపోయి ఉంటుంది నిద్ర పనం దాటింది అనుకుంటాను తర్వాత నేను కూడా నిద్రపోయినండి నేను నిద్రపోయేసరికి రాత్రి 2 అయ్యింటుంది
ఒంటికంత మంచిది కాదు మీరు కాఫీ తీసుకోండి నేను పూజకు సిద్ధం చేస్తాను సరస్వతి పూజనాడు చదవకుడు మరి ఏం చేయాలి బోర్ కొడుతుంటే ఈ రోజు కబుల్కి ఎవరు దొరకలేదేమో సరస్వతి పటం ఎక్కడ ఆ తీసుకోవచ్చా అరే వీణ కూడా ఉందే దీని కూడా పూజలో పెడతాను మూడు రోజుల వరకు ముట్టుకోకూడదు తెలిసిందా ఈ రోజు బోయినో మా ఇంట్లోనే ఎందుకు ఏ ఇంకెక్కడన్నా మాట ఇచ్చారా లేదు లేదు కదా అడిగాను అంతే ఈ సరస్వతి పటం చాలా బాగుంది అప్పుడప్పుడు కాస్త శుభ్రం చేసి పూజా పునస్కారాలు చేస్తూ ఉంటే మనసు నిశ్చలంగా ఉంటుంది ఈ హ్యాపీని ఇక్కడికి ఎలా వచ్చింది బ్రహ్మచారి గదిలోకి ఆ బ్రహ్మదేవుడు పెళ్ళం తల్లొంచి రాలిందేమో సుహాసిని రాత్రి వచ్చిన అమ్మాయి పేరు గాయత్రి పసిపాప లాంటిది సంగీతం అంటే ప్రాణం పైగా నా అభిమాని నన్ను ఏ వేళప్పుడు చూడాలనిపిస్తే ఆ వేళప్పుడు చూడబడుతుంది అంతే గుమ్మడికాయ అంటే భుజాలు తొడుకుంటారే అవని నాకెందుకు చెప్తున్నారు పూజ వేళ రండి రండి పూజ కానివ్వండి వయసు ఎంత ఉంటుందో ఎవరికి సరస్వతి దేవికి గాయత్రిక పంతొమ్మిది నర నర జాతకంత కంఠస్థమే హారత్ తీసుకోండి పెళ్ళైపోయిందా అలా చూస్తున్నారేమిటి ఆ అమ్మాయి అంటే నేను ఇష్టపడిపోతున్నానన్నా మా ఎదురులు ఖాళీ చేసి ఇక్కడికి వచ్చేసారన్నమాట నా సంగీతంతో కంగారు పడ్డారా సగం అదే అనుకోండి ఇప్పుడు ఆ ఇంట్లో ఎవరున్నారో తెలుసా తెలుసు ఏం తెలుసు సుహాసిని ఆ సుహాసిని ఎవరో తెలుసా తెలుసు నాకు చాలా దగ్గర మా ఇంటి ఎదురుగానే ఉంటుంది ఎంత గురువు ఆయనప్ప నా గంట ఎదురులోనే ఉంటుంది ఆఫీసులో ఎవరికి ఎక్కువ దగ్గర ఒకే ఆఫీస్ కదా పాప ఇంటి కోసం అవస్థ పడుతుంటాను నా ఇల్లు వచ్చేశాను థ్యాంక్ యూ వెరీ మచ్ మీరెందుకు థ్యాంక్స్ చెప్తున్నారు నేను పోగొట్టుకున్న ప్రియురాలను తీసుకొచ్చి నా కళ్ళ ముందు నిలబెట్టారుగా ఏం జూనియర్ నన్ను చూస్తే నవలాటగా ఉందా మీ గురించి కాదు సార్ నా గురుగారి అవస్థకి నవ్వు వస్తుంది మన ఇల్లు కాలి చేసి ఇచ్చామని మనకి మనసు కాలి చేసి ఎవరిస్తారు ఏమంటాడు ఏదో వాగుతున్నాడు ఇడియట్ ఎవరు ఇడియట్ ఇడియట్ పక్కింటి భరణి సంగతి విన్నావా అమ్మా ఏమిటి అతని పెళ్లి సంగతి పచారి కొట్లు చెప్పుకుంటున్నారు బజార్లో నలుగురు నానా కబుర్లు చెప్పుకుంటారు మనకేం పట్టింది పిల్లెవరో అప్పుడప్పుడు అతని ఇంటికి కూడా వస్తుంటుందట అదేం పేరునమ్మా గాయత్రి గాయత్రి పెళ్లికి అతను ఒప్పుకున్నాడా ఈ విషయం పచారి కొట్లో చెప్పుకోవటం లేదు అతను ఒప్పుకునే ముందు నీ అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నాడట ఊరంతా దోసెట్లో అచ్చంతులు పెట్టుకుని నిలబడితే నా అభిప్రాయం ఎందుకు ఆ పిల్లని అతను చేసుకుంటే నీకు అభ్యంతరం లేదని నువ్వు చెప్పాలో ఏమో నాకేం బాధ అదేనమ్మా నీకు బాధ లేదని ఒక మాట చెప్తే పోయా ఏడ్చినట్టే ఉంది ఆయన ఎవరిని చేసుకుంటే నాకే ఐ డోంట్ కేర్ ఒక గాయత్రి కర్మ ఆ పచారి కొట్టుకొచ్చే ప్రతిదాని రోజుకు ఒక పెళ్లి చేసుకుని ఊరేగమను నేను 4 లక్షలు వేస్తాను అయినా ఇదెక్కడ కదా మధ్యలో నేను అడ్డం వచ్చానా ఇప్పుడే వెళ్ళి ఆ ఒక ముక్క తెగేసి చెప్పొస్తాను సుహాసిని నాకు రాసిన ఈ ఒక్క ఉత్తరం చదవండి మీకు తెలుస్తుంది అయ్యో ఎంత దైవమే పరాయి ప్రేమ లేఖనం చదవటం పరాయి పడగదిలోకి చూసినంత తప్పు సార్ పర్వాలేదు చదవండి భరణి ఎన్నో
ఉత్తరాలు రాశాను ఒకదానికి జవాబు లేదు మన ప్రేమ ఒక పెన్నిధి అనుకున్నాను అనుభవించలేని ఆకాశ కుసుమం ఎందుకైనదో నాకు అర్థం కావటం లేదు అనురాగం చేస్తే అది సాధారణమైతే మనది సాధారణమైన అనురాగమే కావాలని కోరుకుంటాను రుజువు అయినా నిజం కాని రోజే అది మధురమైతే ఆ మాధుర్యం మన కొద్దు భరణి నేను ఏం తప్పు చేశానని మీరు మౌనంగా ఉన్నారు నాకెందుకు ఈ శిక్ష దయచేసి మీ మనసులో ఉన్న మాట నాకు చెప్పండి ఇక మీదట నేను ఊరుకోలేను మీ జవాబుతో నా చావు ఆధారపడకపోయినా నా బ్రతుకు ఆధారపడుంది మీకోసమే కాచుకుని ఉన్నాను మీ నిర్ణయం కోసమే ఎదురు చూస్తున్నాను మీ ప్రియమైన సుహాసిని అంతేగా ఉత్తరంలో రాసింది భరణి ఆ రోజు ఉత్తరంలో ప్రాధాయపడ్డాను అదే ఈరోజు స్వయంగా అడుగుతున్నాను మీ నిర్ణయం ఎలా తెలియజేస్తారో మీ ఇష్టం వస్తాను ధర్మ సంగడ పాయింట్ ఇక లేదు గురువాయూరప్ప నింగల రక్షికతే అంటే గాడ్ బ్లెస్ యు ఆ ముక్క కష్ట చెప్పేశావమ్మా ఏం చెప్పావు ఏదో చెప్పలే వెళ్ళి పని చూస్తా పో ఏ లేరా నేను పెళ్లికి సిద్ధమైనని చెప్పేశాను ఆయా నేను మళ్ళీ పెళ్లి చేసుకుంటే నా గురించి నువ్వేమనుకుంటావు మళ్ళీ ఏమిటమ్మా ఇంతకు ముందు నీకు జరిగింది పెళ్లి కాదు పేడ ఈ పెళ్లికి నా మనసారా ఆశీర్వదిస్తానమ్మా ఇద్దరూ మనసుల్లో పెట్టుకుని పైకి తేలడం లేదని పచారీ కొట్టు సాకు పెట్టాను పని అయిపోయిందా ఇంకా ఉందమ్మా మన పెళ్లికి నా అంగీకారం తెలియజేయడానికి ఇదే మార్గం అనిపించింది గడ్డం ఆలుమగలి గడ్డం కదా